అంటే తనకి తెలుసు ఎవరికి కాజల్కి నా నేను ఫస్ట్ ప్రీతి సింతా గారిని అడిగాను ప్రీతి సింతా గారితో కూర్చున్నాను స్క్రిప్ట్ పంపించాను అంతా జరిగింది లాస్ ఏంజల్స్లో కూర్చున్నాను మా ఫ్రెండ్స్ దగ్గర ఫ్రెండ్స్ రెస్టారెంట్లో కూర్చుని అంతా మాట్లాడితే ఒక 4 hours మీటింగ్ జరిగిన తర్వాత ఆవిడ రివర్స్లో నన్ను కన్విన్స్ చేయాలనుకుంది వద్దు విష్ణు స్క్రిప్ట్ ఇది చేసావంటే ఇక్కడ నీ విలన్ అయిపోతావు నువ్వు వద్దు చేయకు అంటే నేను చెప్పాను లేదండి దిస్ ఇస్ అ ట్రూ స్టోరీ ఇది జరిగింది యాజ్ ఇట్ ఇస్ చెప్పాలి కదా దిస్ ఇస్ ఇట్స్ అన్ ఫెంటాస్టిక్ స్టోరీ హీరో ఎవరు విలన్ ఎవరు అని కాదు అంటే నేను చేశానంటే ఇక్కడ నన్ను కొడతారు నేను అక్కడనే ఇక్కడ నేను నా హస్బెండ్ అందరూ ఇక్కడే ఇల్లుంది నన్ను కొడతారు ఇక్కడ నేను చేయలేను విష్ణు ఇది అది అన్నప్పుడు అప్పుడు నేను కాజల్కి ఫోన్ చేశాను ఫోన్ చేసి వుడ్ యు బి ఇంట్రెస్టెడ్ టు ప్లే అన్నాను యా షూర్ అని దానికి ఒక పెద్ద పెద్ద కథ ఉన్నింది ఒరిజినల్గా నేను సునీల్ శెట్టి గారి క్యారెక్టర్ చేయాల్సింది బట్ దట్స్ బిగ్గర్ స్టోరీ దాని ఎందుకు ఇది అంతా మారింది అంతా అని బట్ అల్టిమేట్లీ షీ వాజ్ అ స్పోర్ట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ హర్ ఎందుకంటే ఫర్ అ లీడింగ్ హీరోయిన్ ఒక హీరో పక్కన అక్కగా చేయాలనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ జోక్ సో ఐ హ్యావ్ టు థ్యాంక్ దట్ స్వీట్ హార్ట్ షీ వాజ్ అండ్ అ వెరీ గుడ్ స్పోర్ట్ ఆల్సో ఐ రియలీ ఓ టు హర్ విష్ణు గారు దట్స్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇప్పుడు నాన్నగారికి ఆయన కథ పరంగా వెళ్ళారు కానీ ఆయనకి బాగా చేశారా అది అని సిచ్యువేషన్ వల్ల మీ అందరం తీసుకుని ఎన్నుకున్న దారి తప్పైంది సినిమాలో సో చూసే వాళ్ళకి కనిపించినప్పుడు మనకి మనం చేసిన తప్పు ఇంకెవరికో దెబ్బ తగులుతుంది అది మనకు కనిపించినంత వరకు వీఆర్ హ్యాపీ తెలిసి తప్పు వాళ్ళకి దెబ్బ తగులుతుంది అని మనం చూసామంటే చెయ్యం హ్యూమన్ నైజం నాన్నగారు వాజ్ ఓకే మా అందరికన్నా ఫస్ట్ అమ్మ చాలా బాగుంది విష్ణు నువ్వు బాగా చేసావు అని అమ్మ ఫీల్ అమ్మ ఇదైంది డాడ్ వాజ్ ఓకే అఫ్ కోర్స్ అలా క్లోజ్ ఫ్యామిలీ శ్రీను వైట్ల గారు చూశారు నానా అదేంటి నువ్వు విలంగా చేసావేంటి అది అన్నారు సో యూనో ఇట్ వాజ్ క్వైట్ ఇంట్రెస్టింగ్ ఒక్కొక్కరి దగ్గర గాడ్ చేయడం సో ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్ దొరికారు కానీ ఏమయ్యారు ఎలా దొరికారు ఏ పరిస్థితుల్లో దొరికారు ఆ డబ్బు అది దాని బ్యాక్ స్టోరీ అంతా ఉంది సో అఫ్ కోర్స్ ఇట్స్ కొన్ని లిబర్టీస్ తీసుకున్నాం ఒక కథ రాసేటప్పుడు దే వేర్ లిబర్టీస్ ఆ లిబర్టీస్ తీసుకొని ఇట్ వాజ్ అ బేసిక్ ఐడియా పికప్ చేసి వీ డిడ్ దట్